ఎప్పుడు ఎవరి తలరాత ఎలా ఉంటుందో చెప్పలేం. కొన్ని కొన్ని సమయాలలో ఏం లేని వాళ్ళు కూడా గొప్ప గొప్ప స్థాయికి చేరుకుంటారు. మామూలుగా అన్నీ ఉండి సాధిస్తే అదంతా పెద్ద విషయమేం కాదు. అదే ఏం లేని సమయంలో కూడా అనుకున్నది సాధించడమే అసలైన గెలుపు. ఒక సాధారణ వ్యక్తి పట్టుదలతో ఏదైనా సాధించగలరు అనే దానికి ఈ వీడియో మంచి ఎగ్జాంపుల్ అని చెప్పాలి. అవును, ఒక మహిళ కనీసం 10వ తరగతి కూడా చదువుకోలేదు కానీ తన లక్ష్యానికి చేరుకొని ఎంతో మందితో సెల్యూట్ కొట్టించుకుంది. ఇంతకీ ఆమె ఎవరు, ఆమె సాధించిన లక్ష్యం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో మంచి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్తే ముందు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంబిక అనే తమిళనాడుకి చెందిన ఒక అమ్మాయి తాను కేవలం 14 ఏళ్లుండగానే, అంటే తాను చదువుకుంటున్న సమయంలో తన తల్లిదండ్రులు తనకి ఒక కానిస్టేబుల్కి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే ఈమెకి బాల్య వివాహం జరిగింది. అలా 18 ఏళ్ళు వచ్చేవరకు అంబికాకి 2 ఆడపిల్లలు పుట్టారు. దీంతో పెళ్లి పిల్లలు కావడంతో ఆమె తన చదువుకి దూరం అయ్యి ఇంట్లోనే ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేది. ఇదిలా ఉంటే ఒకరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అంబికా భర్త పోలీస్ పరేడ్ కోసమని ఆ రోజు పొద్దున్నే లేచి హడావిడిగా తన డ్యూటీకి రెడీ అయ్యాడు. అయితే ఆ రోజు అంబికా పోలీస్ పరేడ్ చూడటానికి బాగా ఆసక్తిగా ఉండడంతో తన భర్తతో కలిసి అక్కడికి వెళ్ళింది. పరేడ్లో ఐజీ డిఐజీ వంటి పెద్దవాళ్ళకి ఇచ్చిన అధికార లాంఛనాలన్నీ కూడా దగ్గరుండి చూసింది అంబిక. అదంతా చూసి అంబికకి ఏదో తెలియని ఒక రకమైన ఉత్సాహం కలిగింది. అలా మొత్తానికి తన భర్తతో కలిసి పరేడ్ చూసి ఇంటికి వచ్చాక తన భర్తతో వాళ్ళ గురించి అడిగింది. దీంతో ఆయన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోనే పెద్ద స్థాయిలో ఉన్నారు, అందుకే వాళ్ళకి అధికార లాంఛనాలు అలా ఉన్నాయని అన్నాడు. అయితే ఆ విధంగా సీనియర్ పోలీస్ అధికారులకి లభించిన గౌరవం చూసి అదే గౌరవం తనకు కూడా కావాలని అనుకుంది అంబిక. అదే విషయాన్ని ఆమె వెంటనే తన భర్తకు కూడా చెప్పింది. దానికి తన భర్త అది అంత ఈజీ కాదని, కనీసం 10వ తరగతి కూడా చదవని అంబికకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఎంత వద్దని ఆయన వారించినా కూడా అంబిక వినడం లేదు. దీంతో ఆమెలో ఉన్న పట్టుదలను చూసి ఆమె భర్త కూడా సరే నేను సహకరిస్తాను కానీ ముందు నువ్వు 10వ తరగతి పాస్ అవ్వు అని కండిషన్ పెట్టాడు. దీంతో ఆ విషయాన్ని అంబిక సీరియస్గా తీసుకొని చాలా కష్టపడింది. నిద్రాహారాలు మాని అటు పిల్లలు ఇటు భర్తకి సేవలు ఇంటి పనులు చేస్తూ మొత్తానికి 10వ తరగతి పరీక్షలైతే రాసింది. తాను కష్టపడినందుకు మంచి ఫలితం కూడా దక్కింది. అలా 10వ తరగతి పాస్ అవ్వడంతో వెంటనే ఇంటర్లో కూడా జాయిన్ అయింది. ఆ సమయంలో తన భర్త కూడా తనకి బాగా సహాయం చేస్తూ ఉండేవాడు. ఇక ఇంటర్లో 2 ఏళ్ల పాటు బాగా కష్టపడి చదివి పరీక్షలు రాసి ఇంటర్లో కూడా పాస్ అయింది. ఆ తర్వాత ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా డిగ్రీలో కూడా జాయిన్ అయింది. డిగ్రీలో కూడా కష్టపడి చదివి పాస్ అయింది. ఆ తర్వాత అంబిక సివిల్స్కి ప్రిపేర్ కావడానికి రెడీ అయింది. కానీ వాళ్ళు నివసిస్తున్న దిండిగల్లో సివిల్ సర్వీస్ పరీక్ష కోచింగ్ సెంటర్ లేదు. దీంతో అంబిక భర్తను బ్రతిమలాడడంతో అతడు కూడా ఆమెకి సపోర్ట్ చేస్తూ చెన్నైలో ఐపీఎస్ కోచింగ్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత తన భర్త అన్ని ఏర్పాట్లు చేశాడు. మొదటి నుండి ఆమె అడిగినవన్నీ ఇస్తూ సపోర్ట్గా ఉన్నాడు. పిల్లల బాధ్యతల్ని కూడా తానే అన్ని దగ్గరుండి చూసుకొని నువ్వు మాత్రం చదువుపై దృష్టి పెట్టు అని అంబికకి ధైర్యం ఇచ్చాడు. అలా భర్త సహకారంతో కష్టపడి అంబిక మొత్తానికి చెన్నైకి చేరుకొని అక్కడ ఒక రూమ్ అద్దెకి తీసుకొని బాగా కష్టపడుతూ కోచింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఎగ్జామ్ రాయిగా మొదటిసారి ఫెయిల్ అయింది. ఆ తర్వాత మొదట్లో అంత సులువుగా సక్సెస్ అవ్వడం ఈజీ కాదని మళ్ళీ 2వ సారి ఎగ్జామ్ రాయడానికి బాగా ప్రిపేర్ అయింది. అలా ఎగ్జామ్ కూడా రాసింది. కానీ అంబిక 2వ సారి కూడా ఫెయిల్ అవ్వడంతో చాలా బాధపడింది. దీంతో ఆమె భర్త కూడా బాధపడుతూ తన వల్ల కాదు అని గమనించి అంబికని ఇక చెన్నై నుంచి ఇంటికి వచ్చేయమని అన్నాడు. కానీ అంబిక చివరిసారి ప్రయత్నిస్తానండి, ఒక్కసారి ట్రై చేస్తానని భర్తను ఒప్పించి ఒకవేళ పాస్ కాకపోయినా ఈ కనీసం టీచర్ ఉద్యోగమైనా చేయించనుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా తన లక్ష్యంని చేరుకోవాలని కసితో పగలు రాత్రి అని తేడా లేకుండా బాగా కష్టపడి చదివింది. పుస్తకాలు, నోట్స్, వార్తాపత్రికలు ఇలా మరెన్నో అంబికకి ప్రపంచంగా మారాయి. ఇక చివరి ప్రయత్నంగా ఆమె మెయిన్స్, ప్రిలిమ్స్ మరియు సివిల్ సర్వీస్ టెస్ట్ ఇంటర్వ్యూలో అన్నిట్లో పాస్ అయింది.
ఆ తర్వాత 2008 లో ఐపీఎస్ కి ఎంపిక అయింది అంబిక. ఇక గవర్నమెంట్ ఆమెని ట్రైనింగ్ కొరకు హైదరాబాద్ అకాడమీకి కూడా పంపించింది. ఆ తర్వాత హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ముంబై నార్త్ డివిజన్ డీసీపీ గా నియమితులయ్యారు. ఇక డ్యూటీ ఎక్కిన కొద్ది కాలంలోనే తన సర్వీస్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అంబిక. అంతే కాదు, ఆమె తెగువ దూకుడు చూసి అందరూ ముంబై శివంగి అని, లేడీ సింగం అని కూడా ముద్దుగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. వీటి నిర్వహణకి సేవా తత్పరతకు గుర్తింపుగా లోక్మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2019 పురస్కారాన్ని కూడా అందుకుంది అంబిక. భార్య సక్సెస్ ని చూసి ఆ భర్త కూడా ఎంతో సంతోషంతో పొంగిపోయాడు. చూశారు కదా, అసలు ఆమె లైఫ్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. అంబిక కష్టపడి ఎదిగిన తీరు, ఐపీఎస్ ఐఏఎస్ కావాలని భావించి ఎంతో మందికి వాళ్ళ వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుందని చెప్పొచ్చు. అయితే అంబిక గారిని చూసి మనం కూడా చాలా నేర్చుకోవాలి. ఆమె ఏ రోజు కూడా వ్యవస్థని కానీ, బాల్య వివాహం చేసినందుకు తల్లిదండ్రులని కానీ బాధ్యులనికి చేయలేదు. ఒకటి సాధించాలనే సంకల్పంతో భర్త సహాయంతో ముందుకు వెళ్ళి పదో తరగతి కూడా చదివి అంబిక ఈరోజు తాను కోరుకున్న స్థాయిలో మర్యాదలు అందుకుంటూ సమాజానికి తనవంతు సేవ చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎవరిని కూడా తమ టాలెంట్ విషయంలో తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు తమ లక్ష్యంకి చేరుకోవాలని బాగా కష్టపడుతూ ఉంటారు, కానీ ఇంట్లో వాళ్ళు చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయటంతో పెళ్లి, పిల్లలు, ఇంటి పనులు అని చదువులని మధ్యలో ఆపేస్తున్నారు. ఒకవేళ పెళ్లిళ్ళు చేస్తున్నా కూడా భర్త సపోర్ట్తో చదువుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే అనుకున్న లక్ష్యంకి చేరుకోవాలని కోరిక ఉన్న ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత కూడా చదువులు కొనసాగించవచ్చు. ఇప్పటికీ ఎంతో మంది అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పెద్ద పెద్ద చదువులు చదివి మంచి స్థాయిలో ఉంటున్నారు. పెళ్ళై పిల్లలుండి కూడా తమ లక్ష్యానికి చేరుకోవడానికి అస్సలు వెనకాడడం లేదు. కాబట్టి అంబికలాగా ప్రతి ఒక్క అమ్మాయి పట్టుదలతో ఉండి కష్టపడి చదివితే మాత్రం వారికి కూడా సమాజంలో మంచి గౌరవం అందుతుంది. ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ గా బాధ్యతల్ని మోస్తున్న ప్రతి మహిళ వెనక కూడా ఇలాంటివే ఉన్నాయి. వాళ్ళు అప్పుడు చదువు విషయంలో వెనకడుగు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇలా సమాజంలో గౌరవంగా బతుకుతున్నారు. చదువుకుంటే భవిష్యత్ మాత్రమే కాదు, మంచి గౌరవం కూడా ఉంటుంది అనడానికి వీళ్ళే నిదర్శనం. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా చదువు విషయంలో మాత్రం అస్సలు వెనకడుగు వేయకండి. మీకు ఓపిక ఉన్నంత వరకు మీ లక్ష్యంకి చేరుకోవడానికి బాగా కసితో ప్రయత్నించండి. లేదంటే ఏదైనా ఉద్యోగం చేయటానికి అయినా ప్రయత్నం చేయాలి. అంతేకాని ఆడవాళ్ళు చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయకూడదని మాత్రం ఎక్కడా లేదు. ఆడవాళ్ళని కూడా మగవాళ్ళతో సమానంగా హక్కులు ఉన్నాయి. ఇదంతా చెప్పడానికి కారణం ఇప్పటికీ కొంతమంది ఆడవాళ్ళు చదువుకోవాలని ఉన్నా కూడా కొన్ని కారణాలతో ఆగిపోతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా పట్టుదలతో ధైర్యంగా ముందుకు అడుగేయాలి. మీ ఇంట్లో ఉండే మీ అక్క చెల్లెల్ని కూడా చదివించడానికి సపోర్ట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేలా చేయండి. ఈ సమాజంలో అందరూ అమ్మాయిలు కూడా ఒక మంచి స్థాయికి చేరి గౌరవంగా బ్రతికేలా చేయాలి. సో ఫ్రెండ్స్, అమ్మాయిల చదువుల విషయంలో వారికి సపోర్ట్ చేయండి. చదువు వల్ల ఉన్న ప్రయోజనాల గురించి తెలపండి. మరి ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్లే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.